హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా టూ డిఫరెంట్ వెరైటీస్లో మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి రెండు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ కాబట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు మరి వీటి తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు అల్లం ఒక నుంచి రెండు రెబ్బలు కరివేపాకు టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి ఇప్పుడు వీటిని మనము కచాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు అండి మంచి తీయటి పెరుగు అనమాట ఇప్పుడు ఈ పెరుగు కూడా వేసుకొని మనం దీనిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఇలా స్ట్రైనర్ పెట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీకు కావాల్సినంత వాటర్ కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఉన్న వేస్ట్ అంతా ఇలా తీసేసుకొని కావాల్సినంత వాటర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్నది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చేసి ఉప్పు నిమ్మరసం సరిపోయిందో లేదో చూసుకోండి కావాలి అనుకుంటే మీ టేస్ట్కి సరిపోలేదు అనుకుంటే ఇప్పుడైనా సరే మనం ఉప్పు కానీ నిమ్మరసం కానీ అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక వెరైటీలో ఈ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఇలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ఇలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ చెక్క నిమ్మరసం మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని వీటిని ముందుగా మనం కచాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ మంచి తీయటి రెండు వందల యాభై గ్రాముల పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి మనం ముందు ఎలాగైతే ఒక జాలీ పెట్టుకొని ఇలా వడపోసుకున్నామో మీరు కావాలి అనుకుంటే ఇలా వడపోసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్గా కూడా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేస్ట్ అంతా తీసేసిన తర్వాత మీకు కావాల్సిన నీళ్ళు దీంట్లో యాడ్ చేసుకొని నిమ్మరసం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోలేదు అంటే మీరు ఇప్పుడైనా సరే రెండు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి టూ డిఫరెంట్ వెరైటీస్ మసాలా మజ్జిగలు అన్నవి రెడీ అయిపోయాయి వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాలి అనుకున్నప్పుడు సర్వ్ చేసేసుకోవటమే కావాలి అనుకున్న వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్లో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో వేయటం మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్